ప్రదేశంలో తలపెట్టినటువంటి మన్యురుద్ర సహిత నవచండి మహాయాగం మూడు రోజుల పనుల పండుగ అంగరంగ వైభవంగా జరిపించుకున్నాం. మూడో రోజుల భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు లక్ష్మీ నరసింహస్వామికి లక్ష తులసీదళార్చన కార్యక్రమము, తదనంతరం అలవేల్ మంగాలక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే స్వామివార్లకు అమ్మవార్లకు అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారో మా యాగ కుటుంబ సభ్యులకు మా భక్తులకు అటువంటి అభిషేక కార్యక్రమాన్ని దివ్యంగా పూర్తి చేసుకున్న బిమ్మడ ప్రముఖ వీర పండితుల చేత నమచండి మహాయాగ పారాయణము, అదేవిధంగా నమచండి మహాయాగ హోమాన్ని కూడా నిర్వహించుకొని ఇంతమంది జండల చేత మహాపూర్ణాహుతి అంటే 108 ద్రవ్యాల చేత అమ్మవారికి విశేషమైనటువంటి మహాపూర్ణాహుతిని అందజేశాం. యాగంలో కూర్చున్న ప్రతి ఒక్క జండ చేత ఆ పూర్ణాహుతిని కూడా మనము హోమం వేయించడం జరిగింది. తదనంతరం ఆశీర్వచన కార్యక్రమం జరిగింది. తర్వాత సాయంకాలం ఇప్పుడు కాలనీ వాసులు, మహిళలు, యువత, చండీసేన, యా కుటుంబ సభ్యుల సంస్థలు అంగరంగ వైభవంగా రంజోస్తున్నాం. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమము పూర్తి చేసుకుంటాము. అదేవిధంగా రేపు ఉదయం 7:30కు త్రివేణి సంగమైనటువంటి వాడపల్లిలో ఆవుబ్రద స్నానానికి బయలుదేరుతున్నామని చెప్పడకు చాలా సంతోషిస్తాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేసే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ జయమూల జగదంబ విశ్వభారిణి మాతా.